హైదరాబాద్ లో మహా నిమజ్జనం ప్రారంభమైంది. అన్ని దారులు హుస్సేన్ సాగర్ వైపే అన్నట్టు సాగుతున్నాయి. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వైపు తరలివెళ్తున్నారు గణనాథులు. జిహెచ్ఎంసీ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. ఈ ఏడాది 30,000 విగ్రహాలు ఒక హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం అవుతాయని భావిస్తున్నారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర పెద్ద చెరువులతో పాటు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఖైరతాబాద్ గణేశుడికి మహాహారతి కలశ పూజ చేసి టస్కర్ పైకి ఎక్కించారు. కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం క్రేన్ నెంబర్ 4 దగ్గరికి ఖైరతాబాద్ గణపతి చేరుకుంటారు. 2 గంటల్లో మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధరాత్రి ఖైరతాబాద్ గణేష్ దగ్గర పరిస్థితిని సమీక్షించారు సిపిసివి ఆనంద్. మధ్యాహ్నం వరకు బడా గణేష్ నిమజ్జనం పూర్తయ్యేలా గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఐ నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చూస్తామన్నారు. ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. నగదు రూపంలో 70 లక్షల ఆదాయం, హోర్డింగ్లు, ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో 40 లక్షల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న నిమజ్జనంపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనాలకు 25,000 మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 3,000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాలను పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళల రక్షణ కోసం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 12 షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. మద్యం తాగి న్యూసెన్స్ చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో సమయాలు పొడిగించారు. ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. ఇవాళ నిరంతరాయంగా ఎంఎంటీఎస్ సేవలు కొనసాగనున్నాయి. ట్యాంక్ బండ్ వైపు ప్రత్యేకంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు. 600 ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి. బాలాపూర్ లడ్డు వేలం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. లడ్డు వేలం పాటలో ఈసారి కొత్త నిబంధన తీసుకొచ్చారు నిర్వాహకులు. పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. గత ఏడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఈసారి 30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీశైలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సాక్షి గణపతి వద్ద నెలకొల్పిన మృత్తిక గణపతిని లింగాలగట్టులో నిమజ్జనం చేశారు. విజయవాడ దుండిమట్టి మహాగణపతి నిమజ్జనం కూడా ఇవాళ జరగనుంది. ప్రతిష్ఠించిన చోటే ఫైర్ ఇంజిన్లతో నిమజ్జనం చేయనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం చాకలిపాలెంలో బాల గణపతి ఊరేగింపు ఆకట్టుకుంది. చిన్న ఎడ్ల బండిపై వినాయకుడిని పెట్టి ఊరేగించి నిమజ్జనం చేశారు. అమెరికా డాలస్ లో కూడా గణేష్ నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ఐలు, తెలుగు కమ్యూనిటీకి చెందిన ప్రజలు వేడుకలు వైభవంగా చేసుకున్నారు. యుఎస్ అష్టలక్ష్మి టెంపుల్ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో పసిఫిక్ మహాసముద్రంలో గణేష్ నిమజ్జనం జరిపారు. ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత నిమజ్జనం జరిపారు. యూకేలోనూ గణేష్ నవరాత్రులు ఘనంగా జరిపారు ఎన్ఆర్ఐలు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వేడుకలు జరిగాయి. డప్పు చప్పుళ్లు, మేళతాళాల మధ్య నిమజ్జనం జరిగింది. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రూపొందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. గుజరాత్ లో పునరుత్పాదక విద్యుత్ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు ఆయన. నెక్స్ట్ వచ్చేది గ్రీన్ ఎనర్జీ విప్లవమే అన్నారు చంద్రబాబు. 2030 నాటికి ఏపీలో 72.60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని అందించడమే లక్ష్యమన్నారు చంద్రబాబు. క్లీన్ ఎనర్జీ, సర్క్యులర్ ఎకానమీ కోసం ఏపీలో త్వరలో గ్లోబల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ సీఎం. ఇవాళ తెలంగాణ ప్రజా పరిపాలనా దినోత్సవం జరపాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించాలని జీవో విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. గల్ఫ్ లో కార్మికులు చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనుంది ప్రభుత్వం.
ప్రవాసీ ప్రజావాణి పేరుతో ఫిర్యాదులను స్వీకరించనుంది. గల్ఫ్ లో ఉన్న కార్మికుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రాధాన్యమివ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. 4 రోజుల్లో కమిటీ కార్యాచరణ సిద్దమవుతుంది. పంజాబ్, హర్యానా, తమిళనాడులో ఎస్సీ రిజర్వేషన్ అమలు తీరుపై అధ్యయనం చేస్తామన్నారు ఉత్తమ్. రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి వీలైనంత త్వరగా కొత్త కార్డులు ఇస్తామన్నారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయల చెక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అమర రాజా గ్రూప్ తరఫున 1 కోటి విరాళం అందించారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. టాలీవుడ్ యాక్టర్స్ విశ్వక్ సేన్, సాయిధరమ్ తేజ్, అలీ కూడా సీఎం రేవంత్ ను కలిశారు. వరద బాధితులకు తమ వంతు సాయం అందించారు. నాగ్పూర్, హైదరాబాద్ మధ్య ప్రారంభమైన కొత్త వందే భారత్ రైలు సికింద్రాబాద్ కొచ్చింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి స్వాగతం పలికారు. వినాయక నవరాత్రుల కానుకగా 2 కొత్త వందే భారత్ రైళ్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందన్నారు కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కోమటిరెడ్డి. విజయనగరం రైల్వే స్టేషన్కు చేరుకున్న విశాఖ దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్కు అధికారులు స్వాగతం పలికారు. అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగర ప్రజలకు అభివాదం చేశారు. మెడికల్ కాలేజీల్లో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్దమా అంటూ మాజీ సీఎం జగన్ కు మంత్రి సత్యకుమార్ సవాల్ చేశారు. ఆధారాలతో సహా నిరూపించేందుకు తాను సిద్దమన్నారు. అమరావతి పెనుమాకలో పర్యటించారు మంత్రి నారాయణ. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల నివాసాలకు వెళ్లారు. 4 రైతుల నుంచి 7 ఎకరాల అంగీకార పత్రాలు తీసుకున్నారు మంత్రి. తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం. రాజీవ్ దేశానికి పరిచయం చేసిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే కేటీఆర్ అమెరికా వెళ్లారన్నారు. రాజీవ్ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తామన్నారు సీఎం రేవంత్. దమ్ముంటే డేట్ చెప్పి ముందుకు రావాలని బీఆర్ఎస్ కు సవాల్ చేశారు. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం పెట్టడం సిగ్గుచేటన్నారు ప్రశాంత్ రెడ్డి. సోనియాగాంధీ మెప్పు కోసమే రేవంత్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అనవసర రాజకీయ ప్రేలాపనలు చేస్తే ఊరుకోబోమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజీవ్ను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమన్నారు. కౌశిక్ రెడ్డికి ఓటు వేసినందుకు హుజూరాబాద్ ప్రజలు సిగ్గుపడుతున్నారని విమర్శించారు బల్మూరి వెంకట్. ఓటర్లను బెదిరించి గెలిచి ఇప్పుడు ప్రాణహాని ఉందనడాన్ని తప్పుబట్టారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేశారని ఫైర్ అయ్యారు నారాయణ. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలు దెబ్బతినలేదని ఐఐటీ నిపుణులు నివేదికలు ఇచ్చారని చెప్పారు మంత్రి. గత ప్రభుత్వంపై కూటమి సర్కార్ విషం చిమ్ముతోందన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలకు ఏమైందని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటనలో ఎంపీ మిథున్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే పుంగనూరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఆంధ్రుల ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్నారు. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు, పవన్ వైఖరి చెప్పాలన్నారు ఎంపీ గొల్లబాబురావు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు సిపిఐ నేత రామకృష్ణ. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి సృష్టించిన ఉద్యమంలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మాదిగలు గుడ్డిగా వెళుతున్నారని చెప్పారు మాజీ ఎంపీ హర్షకుమార్. అంటరానితనం ఆధారంగా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ను కలిశారు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడంతో ప్రపంచ రికార్డు దక్కింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై విచారణ చేస్తున్నారు నార్సింగి పోలీసులు. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది జనసేన. జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. యువతి స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారణ జరిపారు. కెనడాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ మీర్పేటకు చెందిన ప్రణీత్
టొరంటోలో ఈత కొడుతూ నీటిలో మునిగి చనిపోయాడు. దసరా శరణవరాత్రులకు 9 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు దుర్గగుడి ఈవో రామారావు. 5,000 మంది పోలీస్ బందోబస్తు, 250 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. మహబూబాబాద్ జిల్లా రాంపురంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎడ్లకు బదులు భుజాలపై బండిని లాగారు. రోడ్డు లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ను రైతులే మోయాల్సి వచ్చింది. రాహుల్ యుఎస్ లో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాకుళంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రాహుల్ ఫోటోకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. మిలాదున్ నబీ వేడుకలు శ్రీకాకుళంలో ఘనంగా జరిగాయి. శ్రీకాకుళంలో ముస్లింలు శాంతి ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా సంఘపేటలో టీచర్ ప్రమీల ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఇంట్లోని 8 తులాల బంగారం, 1 కేజీ వెండి, 20,000 నగదు ఎత్తుకు వెళ్లారు బాధితులు దొంగలు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్యాస్ గౌడంలో లారీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు చేశారు. హన్మకొండలో విచిత్ర సన్నివేశం జరిగింది. ఇంట్లోని అందరి పేరుతో లక్కీ డ్రా వేయగా శునకానికి గణపతి లడ్డు దక్కింది. రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత 11 రోజులుగా కంటిన్యూ అవుతోంది. దివాన్ చెరువు అభయారణ్యంలోకి ప్రవేశించిన చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు కేజ్రీవాల్. ఆప్ పీఏసీ సమావేశంలో కొత్త సీఎంపై చర్చించారు. ఇవాళ ఉదయం 11:30 శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఢిల్లీ కొత్త సీఎం ఎవరు అన్నదానిపై ఉత్కంఠ పెరిగింది. సీఎం పరిశీలనలో అతిషి, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సునీత కేజ్రీవాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడతగా రేపు 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎల్ఓసీకి దగ్గరగా ఉన్న పోలింగ్ బూత్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలతో అణువణువు తనిఖీ చేస్తున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమకు 3వ సారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గాంధీనగర్లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ను ప్రధాని ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని, మరోసారి కనిపించనంత స్థాయిలో పాతి పెడతామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా జమ్మూ కాశ్మీర్లో మళ్లీ టెర్రరిజాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు అమిత్ షా. కిష్టవర్ సభలో కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై మండిపడ్డారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్నారు చిదంబరం. అలా చేయాలనుకుంటే రాజ్యాంగానికి కనీసం 5 సవరణలు చేయాల్సి వస్తుందన్నారు. కర్ణాటక మాండ్యాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిమజ్జనంపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. కోల్కతాలో హత్యాచార ఘటనలో బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న వైద్య విద్యార్థులతో సీఎం మమత చర్చలు జరిపారు. వైద్య విద్యార్థుల 5 డిమాండ్లలో 3 ప్రభుత్వం అంగీకరించింది. తమ డిమాండ్లు అమలైనప్పుడే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు విద్యార్థులు. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు ప్రధాని మోదీ. సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించారు. గుజరాత్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన కొనసాగుతోంది. అహ్మదాబాద్లో 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లను వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్ ను తాను గతంలోనే సూచించానన్నారు అన్నా హజారే. ఆయన తన మాట వినలేదని విమర్శించారు. కులగణనపై మోదీ సర్కార్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. కులగణన చేపట్టాలని దేశ ప్రజలంతా కోరుతున్నారన్నారు. గంగానది పొంగిపోతుతోంది. నదిలోకి వరద భారీగా వస్తోంది. నమో ఘాట్లోని నమస్తు అంజలి విగ్రహాలు వరదలు మునిగిపోయాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో గంగా యమునా నది వరద క్రమంగా ఇళ్లను ముంచెత్తింది. బాధితులు భవనాలపైకి ఎక్కారు. ప్రయాగ్రాజ్లో 100 ఇళ్లు నీట మునిగాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద పారుతోంది. అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బజాజ్ గ్రూప్ కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లోకి ఘనంగా అడుగుపెట్టింది. లిస్టింగ్ వచ్చిన కంపెనీ షేర్లు 114.29% ప్రీమియంతో అదరగొట్టాయి. పారాలింపిక్స్ విజేతలతో భేటీ అయ్యారు యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. విజేతలను అభినందించారు కేంద్ర మంత్రి. మెడల్స్ ను క్రీడాకారుల మెడలో వేశారు. భారత హాకీ జట్టు ఆసియా కప్ ఫైనల్ కు చేరింది.
సెమీస్లో సౌత్ కొరియాపై 4-1 తేడాతో భారత్ విజయం సాధించింది. ఇవాళ ఫైనల్లో చైనాతో తలపడనుంది భారత్.